ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషం ప్రకటిస్తున్నాను. ఇది తెలంగాణ ఉద్యమ సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞత తెలుపుకునే సందర్భం అనుకుంటున్నాను. ఆ కృతజ్ఞత తెలుపుకోవడంలో మనం ఒక రకంగా తెలుపుకుంటున్నాం, ప్రభుత్వం ఒక రకంగా తెలుపుకుంటుంది. ప్రభుత్వం మనం కోరుకున్న పద్ధతిలో హైదరాబాద్ నడిబొడ్డులో అధికార కేంద్రంలో అంబేద్కర్ స్ఫూర్తిని నెలకొల్పడానికి అంగీకరించడం చాలా సంతోషించవలసిన విషయం. అందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించవలసింది. ఇందాక నారాయణ గారు చెప్పారు, అంతకుముందు మిత్రులు కూడా చెప్పారు, రాజ్యాంగంలో మూడవ అధికరణం లేకపోతే తెలంగాణ సాధన చాలా కష్టసాధ్యమయ్యేది. చిన్న రాష్ట్రాల గురించి అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు, పెద్ద రాష్ట్రాల్లో మైనారిటీ ప్రజలకుండే, అన్ని రకాల మైనారిటీల ప్రజలకుండే ఇబ్బందుల్ని అధిగమించడానికి కేంద్రం తీసుకోవాల్సిన చొరవ, ఇవన్నీ మనం చదువుకున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ పౌర సమాజం అంతా కూడా అంబేద్కర్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంది. ఇప్పుడే కాదు, గత 100 సంవత్సరాల నుంచి తెలంగాణలో దళిత ఉద్యమం చాలా బలంగా ఉంది. అంబేద్కర్ కంటే ముందు కూడా ఇక్కడ దళిత ఉద్యమ ఛాయలు మొదలైన చరిత్ర మనకు తెలుసు. దాని తర్వాత జాతీయ స్థాయిలో అంబేద్కర్ నాయకత్వంలోని దళిత ప్రజా ఉద్యమంలో తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కూడా భాగమైంది. కాబట్టి మనకు ఇక్కడ నడిబొడ్డున అంబేద్కర్ని చూడటం అనేది ఎవరో ఉదారంగా ఇచ్చింది కాదు, మన హక్కు. మన హక్కు ఇన్నాళ్ళకి మన చేతికి వచ్చింది అనుకుంటున్నాను. ఆ హక్కుని అంగీకరించడం కూడా ఒక మంచి విషయమే. కాబట్టి ప్రభుత్వాలు మనకు కావాల్సినవి చేయనప్పుడు దళితులకు, విశాల సమూహానికి, ప్రజాస్వామిక శక్తులకు ఏదైనా అపకారం చేసినప్పుడు ఎట్లా విమర్శిస్తామో, మంచి పని చేసినప్పుడు అభినందించడం కూడా మన బాధ్యత. కాబట్టి ఈ మంచి పని చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో కొంతమంది మిత్రులు రకరకాల చర్చలు, మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా విగ్రహారాధనని, వ్యక్తి పూజను సమర్థించేవాళ్ళం కాదు. కానీ నాకు చాలా గుర్తు, 25 సంవత్సరాల క్రితం నేను ఔరంగాబాద్ పట్టణం వెళ్ళినప్పుడు అనేక పట్టణాల కూడళ్ళలో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి అంబేద్కర్ విగ్రహము కూడా ఇనుప పంజరాల్లో ఉంది. ఎందుకంటే అక్కడ తరచుగా అంబేద్కర్ విగ్రహాలపై దాడులు జరుగుతూ ఉండేవి. ఆ దాడుల నుంచి కాపాడటం కోసం ప్రభుత్వం కేజెస్ పెట్టింది, విగ్రహాల చుట్టూ ఇనుప కంచెల్లాగా పెట్టింది. అప్పుడు అనిపిస్తుంది కేవలం విగ్రహం మాత్రమే అయితే దానికి అంత రక్షణ ఎందుకు, దాని మీద దాడులు ఎందుకు. అది విగ్రహం మాత్రమే కాదు, అది ఒక సామాజికంగా, రాజకీయంగా ఒక సంచలనం సృష్టిస్తున్న, క్రియాశీలంగా ఉన్న ఒక శక్తి, ఒక స్ఫూర్తి. మనం ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా, ఒక పరిపాలనా భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కూడా ఆయన స్ఫూర్తిని క్రియాశీలంగా మలచడానికి వచ్చిన అవకాశంగా చూడాలి. తప్పనిసరిగా విగ్రహాలు పెట్టి స్ఫూర్తిని చంపేసే ప్రయత్నం జరగవచ్చు. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, దేశవ్యాప్తంగా చాలా చోట్ల భారీ అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు. పెట్టే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ స్ఫూర్తిని నిజంగా ఆవాహన చేసుకున్నారని కాదు, వాళ్ళు ఒకందుకు పెడితే మనం ఒకందుకు ఆ స్ఫూర్తిని తీసుకుంటాం. కాబట్టి అంబేద్కర్ అనే పేరు, అనే స్ఫూర్తి, విగ్రహము కూడా సామాజిక పరివర్తనకు ఒక ఆయుధమే. కేవలం కొన్ని సెక్షన్స్కి మాత్రమే కాదు, సమాజం మొత్తానికి, ముఖ్యంగా మనం ఇవాళ ఉన్నటువంటి చాలా క్రిటికల్ పరీక్షా సందర్భంలో అంబేద్కర్ చేతిలో రాజ్యాంగం చాలా ముఖ్యం. ఆ ఆయుధాన్ని ఎంత సమున్నతంగా, ఎంత ఎత్తున ఎత్తిపడితే మనకంత మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మరొకసారి జై హింద్.